ప్రధానమైంది బాబు, ఆమె గౌరవాధ్యక్షురాలు, పార్టీ గౌరవాధ్యక్షులు. ఎక్కడి నుంచి నువ్వు? ఏమి ఎక్కడెక్కడ ఏమిది? కాదు, నేనేమంటున్నానంటే నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే పార్టీ అధ్యక్షుడు వస్తాడా అన్నట్టుంది. ఆమె గౌరవాధ్యక్షురాలు పార్టీకి. ఎందుకు డౌట్ వచ్చింది మీకు? ఎందుకు వస్తుంది? అవకాశం లేదు బాబు, ఆమె గౌరవాధ్యక్షురాలు, పార్టీ గౌరవాధ్యక్షుడు, పార్టీ గౌరవాధ్యక్షురాలు. నువ్వు అడగడం అట్లేంది? మీరు అడిగిన ప్రశ్న పార్టీ కష్టకాలంలో ఉందని మీరు చెప్తున్నారు. అసలు అడిగే విధా ఎప్పుడైనా అడిగే పార్టీ ప్రశ్న అడిగే విధానం ఇదేనా? ఇలా పార్టీ కష్టకాలంలో ఉందని మీరు నిర్ణయిస్తారా? పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో, పార్టీ అధికారంలో లేని సమయంలో పాత్రికేయ మిత్రులు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ప్రశ్నలు అడగాలి. అంతేగాని మీరు మోటివ్స్ ని అట్రిబ్యూట్ చేయకూడదు ఇప్పుడు కూడా. తప్పు అదే కాదు, నేను ఒకటి చెప్తాను. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆయన ఉన్నారు కదా, ఆయన పిలుస్తారు అన్నట్టుంది. ఇద్దరి మధ్య తేడా లేదు. ఆమె పార్టీ కష్టకాలంలోనే కాదు, పార్టీ ఆవిర్భావంలో ఉన్నారు, పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోవడంలో పూర్తి స్థాయిలో ఆమె ఉన్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తున్నారు. ఆమె దీని గౌరవంగా ఎప్పుడు అవసరము, పార్టీకి ఏ టైంలో ఎక్కడ ఉండాలో ఎలా వస్తూ వచ్చారో, రీల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా అది అంత న్యాచురల్ గా ఉండేదాన్ని మీరు ఒక క్వశ్చన్ లాగా అడుగుతుంటే ఆశ్చర్యం వేసి మేము మిమ్మల్ని ఎదురు అడుగుతున్నాం. దీంట్లో క్వశ్చన్ అడగాల్సింది ఏమీ లేదు.